హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిరుద్యోగ అభ్యర్థులకి రెండు పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి విడుదల కావడం జరిగింది ఒకటి విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇంకొకటి వచ్చేసి ఆహార భద్రతా సంస్థలో ఉద్యోగాలు సో ఈ రెండు నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అనేకాడమీ వాళ్ళు బ్యాచ్ కోర్సెస్ అనేవి బెస్ట్ ఎడ్యుకేటర్స్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏప్రిల్ సెవెంటీన్త్ నుంచి స్పెషల్ క్లాస్ ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి సాధన పేరుతోటి మినీ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు డిస్కస్ చేస్తారు ఇవి పోలీస్ ఎగ్జామినేషన్స్కి మీకు బాగా యూజ్ అవుతాయి అలాగే మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్పెషల్ క్లాసెస్ అన్ని కూడా మీరు వినవచ్చు సో ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సులు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది అండ్ మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ మంత్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కానీ సిక్స్ మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కానీ తీసుకోవచ్చు తీసుకునేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి కొన్ని పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదహారవ తేదీ నుంచి మే నెల పదిహేనో తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు దీనికి సంబంధించి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అలాగే ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లాగిన్కి సంబంధించినటువంటి లింక్స్ అయితే మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు దీనికి సంబంధించి డైరెక్ట్గా ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఎఫ్ఎస్ ఎస్ఏ అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద భర్తీ చేసినట్లు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు మొత్తంగా మనకి ఆరు రకాల పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ప్రిన్సిపల్ మేనేజర్ జాయింట్ డైరెక్టర్ అలాగే సీనియర్ మేనేజర్ సీనియర్ మేనేజర్ ఐటీకి సంబంధించి ఇంకా డిప్యూటీ డైరెక్టర్ అండ్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కొన్ని పోస్టులకి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు మరికొన్ని పోస్టులకి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్ మార్కెటింగ్ లే లాంటి ఈ పర్టికులర్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు అలాగే టెక్నికల్ అడ్మిన్ అండ్ ఫైనాన్స్ అలాగే జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేసినా అప్లై చేసుకోవచ్చు ఇంకా టెక్నికల్ అడ్మిన్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే మార్కెటింగ్ లాంటి కోర్సులు చేసిన వాళ్ళు ఇంకా సోషల్ వర్క్ అలాగే దీనితో పాటు సైకాలజీ లేదా లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఇక్కడ మనకి జర్నలిజం చేసినటువంటి వాళ్ళు అలాగే ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు ఐటీ చేసినటువంటి వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే లింక్స్ అయితే ఇచ్చారు మీరు లింక్పై క్లిక్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అలాగే అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఈ సైట్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మనకి షార్ట్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడి ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో మీరు ఈ సైట్లోనే అప్లై చేసుకోవచ్చు నేను మీకు డిస్క్రిప్షన్లో సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి ఇంకా విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు విడుదలయని చెప్పాను కదా సో అది వచ్చేసి మనకి ఎన్టీపీసీ నుంచి కొత్తగా మరొక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్లో అలాగే హిందీలో కూడా ఇవ్వడం జరిగింది సో అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది రెండు వేల ఇరవై ఒకటి గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు మొత్తంగా మనకి యాభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది కూడా ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇంకా అదర్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోకూడదు ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి అది కూడా గేట్ స్కోర్ ద్వారా దీనికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఈ నెల పదహారో తేదీ నుంచి మే ఆరో తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కింద ఇరవై రెండు వేకెన్సీస్ మెకానికల్ కింద పద్నాలుగు ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కింద రెండు కలిపి పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా మనకి ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో కాబట్టి ఎవరికైతే ఈ పర్టికులర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి చాలా మంచి ఆపర్చునిటీ గేట్ స్కోర్ ద్వారానే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్టీపీసీలో జాబ్ చేసేటువంటి ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే నలభై వేల నుంచి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయని మెన్షన్ చేయడం జరిగింది ప్లేస్మెంట్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా మనకి ఈ యొక్క ఎన్టీపీసీ ప్లాన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు జాబ్ అనేది చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే జాబ్స్కి అప్లై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ రెండు జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ అలాగే వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయండి ఈ వీడియోని ఒకరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్